లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి దీని పూర్వపరాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూద్దాం దానికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ తెలుగు అండ్ బైలింగ్ జనరల్ స్టడీస్ ఫ్రీ ఫర్ ఫీమేల్ అనే నినాదంతో మహిళా అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం టూ ఆగస్ట్ ట్వంటీ సండే టెన్ టు వన్ పిఎం ఈ వర్క్ షాప్ మా న్యూ వెన్యూ కేపీసార్ యూపీఎస్ యూనివర్సిటీ బిసైడ్ సంజయ్ థియేటర్ సెకండ్ ఫ్లోర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇది గతంలో మనకి అశోక్ నగర్ క్రాస్ రోడ్లో ఉండేది ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయింది సో ఈ ఫ్రీ కోచింగ్ టు ఉమెన్ ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు జస్ట్ ఒక అడ్మిషన్ స్కాలర్షిప్ టెస్ట్ తీసుకోవాలి బాయ్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ వర్క్షాప్లో ఎన్సిఆర్టీ ఎలా చదవాలి ఎంసీక్యూస్ ఎలా ఆన్సర్ చేయాలి మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి న్యూస్ పేపర్ ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఈ అంశాలన్నిటి మీద వివరించడం జరుగుతుంది ఈ కోర్స్ మొత్తం డ్యూరేషన్ నైన్ మంత్స్ ఫ్యాకల్టీ నేను అలాగే డాక్టర్ శ్రీధర్ శ్రీహరి గారు తర్వాత అనిల్ ఫజల్ తర్వాత డాక్టర్ శంకర్ అండ్ సంజయ్ గారు ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి డిస్క్రిప్షన్లో ఈ దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇస్తున్నాను సో కమింగ్ టు ద సబ్జెక్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం ఈ అవిశ్వాస తీర్మానం అంటే ఏంటంటే అంటే గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలకి విశ్వాసం లేదు అని చెప్పడానికి ప్రభుత్వాన్ని తొలగించడానికి ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు అయితే మోస్ట్లీ అవిశ్వాస తీర్మానం నెగ్గదు ఎందుకంటే గవర్నమెంట్కి ఉండే మెజారిటీ వల్ల నెగ్గే అవకాశం లేదు ప్రతిపక్షాలు యూజువల్గా దీన్ని ప్రవేశపెడతారు దీనికి సంబంధించి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ త్రీ రాజ్యాంగ ఆధారం అంటే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ త్రీలో ఉంటుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ మంత్రి మండలి లోక్సభకి బాధ్యత వహించాలి ఉమ్మడిగా బాధ్యత వహించాలి అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీనింగ్ ఏంటి దీని ఇంప్లికేషన్ ఏంటి అంటే గవర్నమెంట్ స్టేస్ ఇన్ ది ఆఫీస్ సో లాంగ్ యాజ్ ఇట్ ఎంజాయ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ అంటే లోక్సభలోని మెజారిటీ సభ్యుల యొక్క విశ్వాసం పొందినంత కాలం ప్రభుత్వం పదవిలో ఉంటుంది అని అర్థం సో దీన్ని ప్రవేశపెట్టాలంటే యాభై మంది లోక్సభ సభ్యుల మద్దతు ఉండాలి అంటే యాభై మంది నోటీస్ ఇవ్వాలి స్పీకర్కి స్పీకర్ అనుమతిస్తే దీన్ని పర్మిట్ చేస్తారు అనుమతించకపోతే పర్మిట్ చేసే అవకాశం లేదు దీన్ని ప్రజెంట్ చేయడం అనేది ఓన్లీ లోక్సభకి మాత్రమే పరిమితం ఎందుకంటే దర్ ఇస్ ఏ టెండెన్సీ ఆఫ్ సెన్సరింగ్ ది గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిందించేటటువంటి ఒక డైమెన్షన్ ఉండడం వల్ల కేవలం లోక్సభలోనే ప్రవేశపెడతారు రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు చర్చించరు కూడా దీనికి రీజన్స్ ఏవి చెప్పక్కల్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు దీనికి ఆపోజిట్ గా ఇంకొకటి సెన్సర్ మోషన్ అని ఉంటాం ఆ సెన్సర్ మోషన్ అనేది ఎవరైనా ఒక మినిస్టర్ మీద ప్రవేశపెడతారు ఇదైతే నోకాన్సంద మోషన్ అయితే మొత్తం గవర్నమెంట్ మీద ప్రవేశపెడతారు సెన్షర్ మోషన్ ని ప్రవేశపెట్టడానికి కారణాలు చెప్పాలి కానీ నో నోకాన్సంద మోషన్కి ఎటువంటి కారణాలు చెప్పక్కల అండ్ దీన్ని మొత్తం ప్రభుత్వం మీద మాత్రమే ప్రవేశపెట్టడం జరుగుతుంది మొత్తం ఒక సింగిల్ మినిస్టర్ మీద కాదు అండ్ దీనికి డ్యూరేషన్ ఆఫ్ ద డిస్కషన్ నో లిమిట్ యాక్చువల్గా లాల్ బహదూర్ శాస్త్రి మీద నో కాన్ఫరెన్స్ మోషన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల పాటు చర్చ జరిగింది నెహ్రూ మీద ప్రవేశపెట్టినప్పుడు ఇరవై ఒక గంటల పాటు చర్చ జరిగింది అండ్ అలాగే ఎటువంటి లిమిట్ లేకుండా ఉంటుందన్నమాట స్పీకర్ నిర్ణయిస్తాడు ఎంత ఎంత టైము ఇది జరగాలి డిబేట్ అయిపోయిన తర్వాత చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ ఉంటుంది ఓటింగ్కి ఓటింగ్లో సపోజ్ గవర్నమెంట్కి అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే గవర్నమెంట్ రిజన్ చేయాలి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు పెడితే ఎనీవే వ్యతిరేకంగానే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్కి ఉండే మెజారిటీ వల్ల అప్పుడు గవర్నమెంట్ కొనసాగుతుంది ప్రస్తుతం టూ ట్వంటీ త్రీ పొజిషన్ ఏంటి అంటే లోక్సభలో మెజారిటీ అనే దానికి మార్క్ ఏంటి టూ సెవెంటీ టూ అండ్ ఎన్డీఏకి సంబంధించినటువంటి మొత్తం స్ట్రెంగ్ త్రీ థర్టీ వన్ దీంట్లో బీజేపీ ఎంపీలే త్రీ నాట్ త్రీ ఉన్నారు అపోజిషన్ ఇండియా అలయన్స్ ఎవరైతే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారో కొత్తగా ఏర్పడినటువంటి ఇండియా అలయన్స్ అనేది నూట నలభై నాలుగు ఎంపీలు కలిగి ఉంది వీళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి ఇది సర్వైవ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు న్యూట్రల్ పార్టీస్ ఉన్నాయి కొన్ని బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సిపి కానీ బీజేడీ కానీ వీళ్ళు మొత్తం కలిపి డెబ్బై మంది ఎంపీలు ఉన్నారు అంటే ఈ నూట నలభై నాలుగు ప్లస్ ఈ డెబ్భై మంది కలిపిన ఈ అండర్ బీజేపీని మినహాయించిన మిగతా బీజేపీని మినహాయించి మిగతా ఎంపీలందరూ కలిసిపోయినప్పటికీ కూడా ఈ అవిశ్వాస తీర్మానం అయితే ఆమోదించబడే అవకాశం లేదు మరి ఎందుకు మరి దీన్ని ఇట్లా చేస్తారు ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ మీద ఏదైనా ఒక సీరియస్ విషయాన్ని డిస్కస్ చేయడం కోసం ఐర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇది యూజువల్గా గవర్నమెంట్ తోటి మాట్లాడించాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ప్రవేశపెడతాం అయితే ఇక్కడ ప్రతిపక్షాలు గమనించాల్సినటువంటి మరో అంశం ఏంటంటే ఇఫ్ దేర్ ఈస్ అన్ అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విచ్ రిక్వైర్స్ ది అటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ విచ్ ద అపోజిషన్ వాంటెడ్ ద గవర్నమెంట్ టు మేక్ సమ్ కమెంట్ అపాన్ దెర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆఫ్సో అంటే ప్రభుత్వాన్ని మాట్లాడించాలి అనుకుంటే ఇంకా కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి ఇతర పద్ధతులు అంటే ఏంటి ఇప్పుడు అడ్జంట్మెంట్ మోషన్ అనేది ఉంటుంది వాయిదా తీర్మానం అంటారు ఆ అడ్జంట్మెంట్ మోషన్ ద్వారా అర్జెంట్ మ్యాటర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అనే దాని మీద డిస్కస్ చేయొచ్చు అలాగే కాల టెన్షన్ మోషన్ ఉంది అంటే కాల టెన్షన్ మోషన్ అంటే సావధాన తీర్మానం అంటారు శ్రీ సావధాన తీర్మానం ద్వారా ప్రభుత్వం యొక్క దృష్టిని ఏదైనా ఒక అత్యవసర ప్రజా ప్రతిని ప్రయోజనం కలిగిన విషయాన్ని చర్చించడానికి ప్రవేశపెట్టవచ్చు సో ఈ రెండింటినీ వదిలేసి దీన్ని చర్చించడం అనేది పెద్ద యూజ్ లే పెద్ద ప్రయోజనం ఉండేటటువంటిది కాదు అడ్జంట్మెంట్ మోషన్ ప్రవేశపెట్టవచ్చు లేకపోతే కాల్ అటెన్షన్ మోషన్ ప్రవేశపెట్టవచ్చు ఇప్పుడు అడ్జంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ దేన్ని డిస్కస్ చేస్తున్నారు మణిపూర్లో ప్రభుత్వం యొక్క మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ప్రభుత్వం యొక్క స్టాండ్ అని తెలుసుకోవడం తర్వాత ఈ నో కాన్ఫరెన్స్ మోషన్ మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఆచార్య జేబి కుప్లాని ఈ నో కాన్ఫరెన్స్ మోషన్ ప్రవేశపెట్టడం జరిగింది అండ్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఎందుకు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ సిక్స్టీ టూలో చైనాలో చైనాతో జరిగినటువంటి యుద్ధం కారణంగా ఓడిపోవడం కారణంగా ప్రవేశపెట్టారు ఇరవై ఒక్క గంటల పాటు నాలుగు రోజుల్లో అంటే ఇరవై ఒక్క అంటే కంటిన్యూస్గా ట్వంటీ వన్ కాదు నాలుగు రోజుల్లో ఇరవై ఒక్క గంటలు డిస్కషన్ జరుగుతుంది ఈ డిస్కషన్లో మొత్తం నలభై మంది మాట్లాడారు నలభై మంది ఎంపీలు మాట్లాడారు ఇప్పటిదాకా మొత్తం ఇరవై ఆరు సార్లు అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ప్రవేశపెట్టినటువంటి దాంతో కలిపి ఇరవై ఏడు సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ మొత్తం ఇప్పటిదాకా ఎనిమిది మంది ప్రధాన మంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లైక్ మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇందిరాగాంధీ మీద నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి పివి నరసింహరావు మోరార్జీ దేశాయి నరేంద్ర మోడీ అటల్ బిహారీ వాజ్పేయి ఇట్లా మొత్తం ఎనిమిది మంది ప్రధాన మంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది అండ్ అయితే ఈ అత్యధికంగా ఎవరు ఎదుర్కొన్నారంటే ఇందిరాగాంధీ పదిహేను సార్లు ఎదుర్కోవడం జరిగింది అండ్ అయితే సార్లు ప్రవేశపెట్టిన ఇరవై ఏడు సార్లు ప్రవేశపెట్టిన సక్సెస్ఫుల్గా ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది మాత్రం ఒకసారి అంటే సక్సెస్ఫుల్గా అంటే ఏంటి దాన్ని ఓటేసి దాని ద్వారా రిజైన్ చేయించడం అనమాట ప్రధానమంత్రిని రిజైన్ చేయించడం నైన్టీన్ సెవెంటీ లో మొరార్జీ దేశే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వైబీ చవాన్ లో ఉండగా దీన్ని ప్రతిపా ప్రతిపాదించడం జరిగింది అయితే యాక్చువల్గా ఓటింగ్ అయితే వేయలేదు బట్ మొరార్జీ దేశాయ్ ఈ తుచ్చ రాజకీయాల పట్ల విసిగిపోయి ఆయన రిజైన్ చేశాడు ఆ రిజైన్ ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయడమే కాకుండా ఈవెన్ ఆ తర్వాత అసలు రాజకీయాల నుంచే విమ నరేంద్ర మోడీ గారి మీద ఇప్పటిదాకా రెండు సార్లు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్లో మన టీఆర్ఎస్ ప్రవేశపెడుతుంది రెండు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే ఇప్పుడు జరుగుతున్నది ఇండియా అలయన్స్ ప్రవేశపెట్టారు అండ్ ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడినటువంటి వాళ్ళలో ఎన్నిసార్లు ప్రవేశపెట్టబడింది జవహర్లాల్ నెహ్రూ ఒకసారి ఇందిరాగాంధీ పదిహేను సార్లు లాల్ బహదూర్ శాస్త్రి మూడు పివి నరసింహరావు మూడు మురార్జీ దేశాయ్ రెండు నరేంద్ర మోడీ రెండు అండ్ అటల్ బిహారీ వాజ్పేయి మీద ఒకసారి రాజీవ్ గాంధీ గారి మీద కూడా ఒకసారి ప్రవేశపెట్టబడింది మొత్తం ఎనిమిది మంది ఈ రకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకున్నారు అయితే ఈ అవిశ్వాస తీర్మానం కాకుండా దా మరొకటి కూడా ఉంది అవిశ్వాస తీర్మానం దానికి ఆపోజిట్ విశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్ర ఆపోజిషన్ పార్టీలు ప్రవేశపెడతారు కాన్ఫిడెన్స్ మోషన్ గవర్నమెంట్ ప్రవేశపెడతారు నాకు మెజారిటీ లోక్సభలో ఉంది అని నిరూపించుకోవడానికి ప్రవేశపెడతారు అండ్ ఇప్పటిదాకా ఇటువంటి అవి విశ్వాస తీర్మానాలు తొమ్మిది సార్లు వచ్చినాయి వీటిలో

అంటే మెయిన్స్లో ఒక సింపుల్గా వాట్ ఈస్ నో కాన్ఫిడెంట్ మోషన్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ది నో కాన్ఫరెన్స్ మోషన్ ఇటువంటి డైమెన్షన్లో క్వశ్చన్ అడుగుతారు అండ్ లో అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలన్నీ గా అడిగేటటువంటి అవకాశం ఉంది సో ఈ టాపిక్ని ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇండియా టుడే రెండింటి ఆధారంగా తీసుకోవడం జరిగింది ఈ పీడిఎఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను చూపించినటువంటి పీడిఎఫ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ కేపిసార్ యూని యూపీఎస్సి యూనివర్స్ కేపిఎస్ యూయూ అనే ఈ ఛానల్లో మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన తెలుగు పీడిఎఫ్ కూడా ఇస్తారు